జగిత్యాల పిరమిడ్ ధ్యాన కేంద్రం బాధ్యులు డాక్టర్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో అహింస పరమోధర్మ అన్న జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో జగిత్యాల పట్టణంలో సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్లచే శాకాహారం సంపూర్ణ ఆరోగ్యాన్ని దారితీస్తుందనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన విధుల గుండా కొనసాగింది. కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వేదాంతం శ్రీదేవి తదితర వక్తలు మాట్లాడుతూ శాకాహారం సంపూర్ణ ఆరోగ్యానికి దారితీస్తుందని, ప్రతి ఒక్కరూ శాకాహారం భుజించాలని, జీవహింస చేయరాదని, జంతుబలు నిషేధించాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా శాకాహారంపై ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ ప్రసాద్ నీల్తో పాటు ఖమ్మం, హుజూరాబాద్ తదితర ప్రాంతాల నుండి పిరమిడ్ ధ్యానార్థులు, రొటేరియన్, రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, తౌటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. I'm sorry.
चलो बस చిగిచ్చేరు జిల్లా కేంద్రంలోని పెద్దలు ప్రముఖ వైద్యులు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ప్రతి ఒక్కరికి సమాజంలో శాకాహారమే మనకు ప్రాణవాయువు లాంటిదని, అది ఒక మంచి జీవన విధానానికి దారి చూపుతుందని, అహింస వీడి అంటే అహింసతో మనం ప్రతిదీ సాధించవుతుంది, హింసతో జంతువులను బలివ్వడం కానీ జంతువులను కోయడం కానీ ఇది ఒక మహాపాపం అన్న ఒక ఉద్దేశంతో మనం ఈరోజు పెద్దలు ఇక్కడి ఈ ధ్యాన మందిరం మరియు పద్మజీ మహర్షి గారి బృందమంతా కలిసి ఈరోజు ఒక సమాజంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజల్లో ఒక విస్తృతమైన రీతిలో అవగాహన కల్పించడానికి ఆయన చేపట్టిన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఒకటే పాటించాల్సింది, అహింస ఆహారం తినండి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. జై శాకాహార జగత్. శ్రీ నవటూరు రామచంద్ర గారు ప్రముఖ సామాజిక వేత్త గారు మాట్లాడతారు. బ్రహ్మర్షి పితామహ పద్మశాంతి శాకాహారమే అమృతాహారమని ధైర్యంతో ప్రతి సమావేశంలో చెప్పి అందరినీ శాకాహారం వైపు మరణించినటువంటి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పద్మశాంతి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా శాకాహార విశిష్టతను తెలుసుకొని ఏ ప్రాణిని చంపకుండా ఏ ప్రాణికి నష్టం చేయకుండా మనం హాయిగా జీవించేందుకు ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి, వాటిని భుజిస్తూ చక్కగా జీవించాలి. జీవహింస చేయరాదు, మనం జీవించాలి, ప్రతి ఒక్కరిని జీవింపజేయాలి. ఇది ఆనాడు గాంధీజీ గారు కూడా చెప్తే దానికి జీవహింస చేయకూడదు అనేటువంటి ఒక అద్భుతమైన నినాదంతో దానికి ధ్యానాన్ని కూడా జోడించి ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళు తోడ్పడుతుందని చెప్పినటువంటి మహానుభావుడు పత్రిసార్. అందరూ కూడా ధ్యానం చేయాలి, అహింస మార్గాన్ని అనుసరించాలి. అహింసో పరమో ధర్మ అనేటువంటి మన వేద సూక్తిని ప్రచారంలోకి తెచ్చి మనలో నింపినటువంటి బ్రహ్మర్షి పితామహ పద్మశాంతి మరొక్కసారి కృతజ్ఞత చేస్తూ ఇది వీక్షించినా వీక్షించబోతున్నా ఈ జగిత్యాల వాసులంతా కూడా శాకాహారంగా మారాలని, ఏ ప్రాణిని చంపకూడదని, జీవహింస మహాపాపం అని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ మార్గంలో నడిచి ఒక మంచి జీవన శైలి పెంపొందించుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. జై జయ హో పత్రిజీ, జై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గత 35 సంవత్సరాలుగా ఈ భూమి మీద ప్రతి మానవుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, ప్రతి జీవి కాపాడబడాలని, భారతీయ సనాతన ధర్మాలైన అహింస పరమో ధర్మ సత్యమే వజయతే అనే వేదవాకుల్ని మరి లక్ష్యంగా చేసుకొని ఈ భూమి మీద వేలాది మంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేసి లక్షల మంది మరి ధ్యాన కేంద్రాలు స్థాపించి